హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ కు ఈ ఏడాది కూడా తిరుగులేదట ఏపీ సీఎం చూపు దేశ రాజకీయాలపైన పడిందా నిన్నటికి నిన్న వైసీపీ నేతలంతా జగన్ను ప్రధానిగా చూడాలని ప్రజలంతా కోరుకుంటున్నారని పొగడతల్లు ముంచెత్తారు ఇప్పుడు పంచాంగ శ్రవణంలోనూ అదే మాట చెప్పారు పండితులు సీఎం జగన్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోందని అంటున్నారు ప్రస్తుతం ఏపీలో జగన్ కు తిరుగు లేదని అంటున్నారు పండితులు ఎన్నిక ఏదైనా ఆయన విజయానికి లేదంటున్నారు ఈ ఏడాది ఇంకా మెరుగైన ఫలితాలు అందుకుంటారని సంక్షేమ పథకాలకు కూడా అనూహ్య ఆదరణ వస్తుందని పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు దేశంలోనూ జగన్ కీర్తి మరింత పెరుగుతుంది యావత్ దేశం చూపు సీఎం జగన్ పథకాలపైనే ఉంటుందని అన్నారు పండితులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు కప్పగంతుల సుబ్బరామ సోమయాజల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు విద్యా విధానాల్లో క్రొత్త మార్పులు వస్తాయన్నారు క్రొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్థవంతంగా అమలు చేస్తారని అన్నారు ఈ ఏడాది రాజకీయంగానూ ఎన్నో విజయాలు సాధిస్తారని పేరు ప్రతిష్టాలు రెట్టింపు అవుతాయన్నారు పండితులు శ్రీ ప్లవనామ సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్పై వరుణుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని ఊహించినట్టే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు పాడి పరిశ్రమ ఊహించని ఫలితాలు అందుకుంటుందని అన్నారు ముఖ్యంగా ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు పండితులు గ్రహాల అనుకూలత కారణంగా తెలుగు రాష్ట్రాలకు అంతా మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కరోనా లాంటి పరిస్థితులను కూడా రాష్ట్రం సమర్థవంతంగా ఎదుర్కోగలదని రాబోయే రోజులన్నీ మంచి శకనాలే సూచిస్తున్నాయని అన్నారు ప్లవనామ సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఉన్నాయని అన్నారు ఏపీ ప్రభుత్వ ఆస్థాన పండితులు సుబ్బరామ వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం వ్యాపార రంగాలు పుంజుకుంటాయని తెలిపారు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు కూడా ప్లవనామా సంవత్సరం అనుకూలంగా ఉంటుందన్నారు రాజకీయంగానూ సీఎం జగన్కు ఈ ఏడాది చాలా కలిసి వస్తుందని పండితులు అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో ఘన విజయాలు తప్పవని స్పష్టం చేశారు వచ్చే ఏడాది వరకు జగన్ ఏ పని చేపట్టినా అది వంద శాతం విజయవంతమవుతుందని అన్నారు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా జగన్ కీర్తి పెరుగుతుందన్నారు పండితులు నవరత్నాలతో పాటు సీఎం జగన్ ప్రవేశపెట్టే పథకాలకు అనుకున్నట్లే మంచి ఆదరణ లభిస్తుందని పండితులు చెప్పారు అదే స్ఫూర్తితో ఆయన మరిన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు ఈ ఏడాది మొత్తం రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా ఈ ఏడాది జగన్కు కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు ఏపీ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు కరోనా మహమ్మారి పీడను ధైర్యంతో వదలగొడదామని ధైర్యం చెప్పారు ప్రజలకు మంచి చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు